ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు ఎవరు గొప్ప పూర్వం మగదను పాలించే ఉదయవరమును ఒక సన్యాసి ఒక గృహస్థు కలుసుకుని తామిద్దరిలో ఎవరు గొప్పో చెప్పమని కోరారు రాజు కూడా వారిద్దరిలో ఎవరు గొప్పో తేల్చలేకపోయాడు ఆ విషయం తెలిసిన వారెవరైనా ఉంటే వచ్చి చెప్పమని చాటింపు వేయించాడు బహుమానానికి ఆశపడి చాలా మంది ఉదయవరం వద్దకు వచ్చి సన్యాసి గొప్పను గృహస్థు గొప్పను చెప్పారే కాని నిరూపించలేకపోయారు ఒక సన్యాసి ఉదయవరమును కలుసుకుని ఓ రాజా సన్యాసి కానివ్వండి కానివ్వండి ఎవరైనా సరే తన ధర్మాన్ని అనుసరించే ప్రతి వ్యక్తి గొప్పవాడే అని చెప్పాడు కానీ ఉదయవరంకి సమాధానం అర్థం కాక మీరు చెప్పే విషయాన్ని రుజువు చేయగలరా అని ప్రశ్నించాడు అందుకు సన్యాసి రుజువుపరచగలను కానీ మీరు కొద్ది రోజులు రాజ్యాన్ని విడిచి నా వెంట రావాల్సి ఉంటుందని అన్నాడు అందుకు ఉదయవరం ఒప్పుకొని రాజ్యం కొద్ది రోజులు మంత్రులకు అప్పగించి సన్యాసి వెంట బయలుదేరాడు ఇద్దరూ కలిసి మధురా నగరం అనే పట్నానికి చేరుకున్నారు ఆ నగరపు రాజకుమార్తె ఎవరి మెడలో పూలహారం వేస్తే అతను ఆమె భర్త అవటమే కాక ఆ రాజ్యానికి రాజు కూడా అవుతాడని అదే సమయానికి ప్రకటిస్తున్నారు ఆ రోజే ఆ స్వయంవర పరీక్షని వేయటం సన్యాసి ఉదయవరములు విని స్వయంవర పరీక్ష జరిగే ప్రదేశం చేరుకున్నారు ఆ పట్టణ ప్రజలకు ధర్మబోధ చేస్తూ సకారుడనే అందమైన యువ సన్యాసి కూడా అనుకోకుండా ఆ పరీక్ష జరిగే ప్రదేశానికి వచ్చాడు రాజ్ కుమార్తె అతని అందాన్ని చూసి మోహించి అతని మెడలో పూలహారం వేసింది సకారుడు అనుకోని సంఘటన కదిలిపోయి మెడలోని పూలమాలను తీసి విసిరి పారేస్తూ సన్యాసికి పెండ్లేమిటని ఆ చోటు నుండి చరచరా వెళ్ళిపోయాడు అతనే నా భర్త అంటూ రాజకుమార్తె అతన్ని వెంబడిస్తూ బయలుదేరింది వాళ్ళిద్దరిని అనుసరిస్తూ ఉదయవర్మ సన్యాసి ఒక అరణ్యంలో ప్రవేశించారు ఆ అరణ్యంలో సకారుణ్ణి కొంత దూరం వెంబడించాక అతని నడక వేగం అందుకోలేకపోయిన రాజకుమారి దారి తికమకపడి సకారుడు ఇటు వెళ్ళాడు కనిపించకపోవటంతో చెట్టు కింద కూర్చుని ఏడవటం ప్రారంభించింది ఉదయవర్మ సన్యాసి ఆమె దగ్గరికి వెళ్లి ఓదార్చారు చీకటి పడటం చేత వాళ్ళు ఆ చెట్టు క్రిందనే ఉండిపోయారు అది చలికాలం అవటం వలన వాళ్ళ ముగ్గురు చలికి వణిగిపోతుండటం చెట్టుపైనున్న ఒక పక్షి జంట చూశాయి వెంటనే వాటిలో మగపక్షి ఎగురుకుంటూ వెళ్ళి ఒక నిప్పురాయి తెచ్చి వాళ్ళ ముందు పడవేసింది వాళ్ళ రాతితో మంట తయారు చేసుకుని చలి కాసుకోసాగారు తమ అతిథులకి ఏమీ ఇవ్వలేకపోతున్నామని ఆ పక్షుల జంట చింతించి తమ శరీరాలను ఆహారంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాయి వెంటనే ఆ పక్షి జంట మంటలోకి దూకి దేహ త్యాగం చేశాయి వాటి ఔదార్యానికి ఉదయవర్మ రాజకుమార్తె సన్యాసి ఎంతగానో ఆశ్చర్యపోయారు వాటి మరణాన్ని ఆపలేకపోయినందుకు ఎంతో దుఃఖిస్తూ వాటి శరీరాలను తినకుండా రాత్రి అంతా అలాగే ఆకలితో గడిపారు తెల్లవారుతూనే రాజకుమార్తెను తీసుకుని వెళ్లి ఆమె తండ్రికి అప్పగించి బయలుదేరా దారిలో సన్యాసి రాజుతో రాజా నిన్నటి రెండు సంఘటనలు చూసావు గదా అవి నేను చెప్పిన విషయాన్ని చక్కగా రుజువు చేశాయి రాజ్యం రాకుమారి కోరి వచ్చిన కాలదన్నే సకారుణి వంటి వాడే అసలైన సన్యాసి అతిథులను ఆదరించటం వంటి గృహస్థు ధర్మాన్ని పాటించే పక్షుల వంటి దంపతులే అసలైన గృహస్థులు మనకు కనపడిన సన్యాసి పక్షుల జంట తమ ధర్మాన్ని చక్కగా పాటించారు తమ ధర్మాన్ని అనుసరించే ప్రతివాళ్ళు గొప్పవాళ్లే కదా మహారాజా మనం కూడా దారి తప్పిపోయిన ఆమె తండ్రి దగ్గరికి మనం జాగ్రత్తగా చేర్చాం కదా అంటే మన ధర్మం మనం కూడా నిర్వర్తించినట్టే అని అంటూ ఉదయ తిరిగి తన రాజ్యం చేరుకోమని సన్యాసి తన దారి వెంట తాను వెళ్లిపోయాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి కథతో కలుద్దాం